హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బీట్రూట్ సోప్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చాలా మంచి సోపు, మన స్కిన్ ఇంప్రూవ్కి, కలర్ ఇంప్రూవ్మెంట్కి చాలా బాగా పనిచేస్తుందన్నమాట. ఒక బీట్రూట్ తీసుకోవాలి. ఒక బీట్రూట్ వచ్చేసి 2 సోప్స్ రెడీ చేసుకోవచ్చు అన్నమాట మనము. మీరు ఎన్ని సోప్స్ రెడీ చేసుకోవాలనుకుంటున్నారో అన్ని బీట్రూట్ మీరు తీసుకోవచ్చు. నేను 2 చేయాలనుకుంటున్నాను కాబట్టి ఒకటి తీసుకున్నాను. దానిపైన ఉన్న మొత్తం తొక్క అంతా తీసేసి నీట్గా ముక్కలుగా సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని మనకి బీట్రూట్ వచ్చేసి యాంటీ ఏజింగ్ లాగా కూడా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది అన్నమాట, మన స్కిన్ పైన రింకిల్స్ కానీ ట్యాన్ కానీ చాలా బాగా క్లియర్ అవుతుంది అన్నమాట. సో ఇది సన్నగా ముక్కలు కట్ చేసుకొని మనం మిక్సీకి వేసుకోవాలన్నమాట. ఒక మిక్సీ జార్ తీసుకొని సన్నగా ముక్కలు చేసుకొని, ఎందుకంటే మరీ లావుగున్నాయి అనుకోండి మిక్సీలో అంత సన్నం పేస్ట్ అవ్వదు. సో కొంచెం సన్నగా కట్ చేసుకున్నారనుకోండి చాలా సన్నగా పేస్ట్ అవుతుంది అన్నమాట. ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. దీన్ని పేస్ట్ చేసుకున్న తర్వాత మనము దీంట్లో వాటర్ ఏం వేయొద్దండి. వాటర్ వేయకుండానే మనం మిక్సీకి పట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఇదిగో ఇలా వస్తుందన్నమాట. మన స్కిన్కి చాలామంది మన స్కిన్ పైన ఉన్న ట్యాన్ పోవడానికి రకరకాల టిప్స్ యూజ్ చేస్తారు కదా ఫ్రెండ్స్. ఈ సోప్ యూజ్ చేయడం వల్ల అలాంటి టిప్స్ మనకు అవసరం లేదన్నమాట. ఈ సోప్ వల్లనే మనకి ట్యాన్ పోతుంది, కలర్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది ఒక స్ట్రెయిన్ తీసుకొని, స్ట్రెయినర్ చేసుకొని ఈ జ్యూస్ అంతా సెపరేట్ చేసుకోవాలి. మనకి ఇవి దీంతో అవసరం లేదు, జ్యూస్తోనే అవసరం అన్నమాట. సో ఇది మీరు వేస్ట్ చేయకుండా బాడీకి స్క్రబ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు, హ్యాండ్స్కి లెగ్స్కి యూజ్ చేసుకోవచ్చు. సో మనకి జ్యూస్ అవసరము. ఇప్పుడు ఈ జ్యూస్లోనూ మనకి కావాల్సింది ఇంకా రైస్ ఫ్లోర్ అండి. రైస్ ఫ్లోర్ ఒక 1 స్పూన్ కానీ 2 స్పూన్ కానీ మీరు సోప్స్ క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు. నేను ఒక 2 సోప్స్ చేస్తున్నాను కాబట్టి 2 స్పూన్ తీసుకున్నాను రైస్ ఫ్లోర్. రైస్ ఫ్లోర్ వచ్చేసి మనకి స్క్రబ్ లాగా పనిచేస్తుంది, మనకి స్కిన్ని వైట్నింగ్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది అన్నమాట. అందుకనే రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లో మీకు కావాలంటే ఇంకా వేరే ఏవైనా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవచ్చు అండి, అంటే విటమిన్ సి కోసానికి ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. సో నేను రోజ్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. రోజ్ వాటర్ వేయడం వల్ల మనకి ఓపెన్ పోల్స్ ఉంటాయి కదా స్కిన్ పైన, చాలామందికి చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. సో ఓపెన్ పోల్స్ కవర్ అవ్వడానికి నేను రోజ్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను, మంచి స్మెల్ కూడా ఉంటుందన్నమాట. సో వేసుకొని నీట్గా కలుపుకోవాలి. ఇంకా స్కిన్కి సంబంధించిన చాలా సోప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మన ఛానల్లో, మీరు తప్పకుండా చూడండి. ఇప్పుడు నేను ఒకటి బేస్ సోప్ తీసుకున్నాను. బేస్ సోప్ వచ్చేసి గ్లిజరింగ్ ఉండేది, ట్రాన్స్పరెంట్ ఉండేది తీసుకోవాలి. ఏ కెమికల్స్ లేని సోప్ అన్నమాట ఇది. ఇది కూడా సన్నగా ముక్కలు చేసుకోవాలి, లేకపోతే తురుముకోవచ్చు అన్నమాట. మనం ఇది డబుల్ హీట్ మెథడ్లో హీట్ చేసుకోవాలి. మనకు ఒకవేళ ఈ సోప్ మీకు బయట దొరకలేదు అనుకోండి, ఆన్లైన్లో కంపల్సరీ దొరుకుతుంది ఫ్రెండ్స్, చాలా తక్కువ ప్రైస్లోనే ఉంటుంది. ఇది లేకపోతే పియర్ సోప్ అయినా యూజ్ చేయొచ్చు. సో ఇలా మెల్ట్ అయిపోతుంది కదా తొందరగా. మనకి ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత గ్యాస్ ఫ్లేమ్ తగ్గించుకోవాలి, మరి హైలో పెట్టుకోవద్దు. హైలో పెట్టుకుంటే మళ్ళీ గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు మనం బీట్రూట్ జ్యూస్ దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. నీట్గా మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలా మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఒక 1 మినిట్లోనే మెల్ట్ అయిపోతుంది. మనం గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం సిలికాన్ మౌల్ ఒకటి తీసుకుందాము. సిలికాన్ మౌల్ మీ దగ్గర ఉంటే ఓకే ఫ్రెండ్స్, లేకపోయింది అనుకోండి చిన్న బౌల్స్లోనైనా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా నేను ఒక 2 సోప్స్ రెడీ చేస్తున్నాను. దానికి మీరు కొంచెం, మీకు ప్లెయిన్ బౌల్స్ ఉంటాయి కదా దానికి కోకోనట్ ఆయిల్ రాసిన తర్వాత అప్పుడు వేసుకోవాలి, తొందరగా లేస్తుంది అన్నమాట. ఈ సోప్ ఒక 2 అవర్స్ మనం బయట పెట్టుకుంటే ఈజీగా గట్టిగా సోప్ వచ్చేస్తుంది. ఒకవేళ మీకు అర్జెంటుగా సోప్ కావాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, కానీ తొందరగా మెల్ట్ అయిపోతుంది. ఫ్రిడ్జ్లో పెడితే 1/2 అవర్లోనే మీకు సోప్ రెడీ అయిపోతుంది, కానీ తొందరగా మెల్ట్ అయిపోతుంది అన్నమాట. ఇలా బయట పెట్టడం వల్ల చాలా గట్టిగా నీట్గా 1 వీక్ వరకు మీరు యూజ్ చేసినా సోప్ మెల్ట్ అవ్వదు. సో చాలా బాగా వస్తుంది అన్నమాట. ఇలాంటి సోప్స్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ మీద ఉన్న కలరు చాలా ఇంప్రూవ్ అవుతుంది, ఏమన్నా ట్యాన్ ఉన్నా కూడా క్లియర్ అవుతుంది అన్నమాట ఇలాంటి సోప్స్ యూజ్ చేయడం వల్ల మనం ఇంట్లో చేసుకొని.
ఈ సోప్ నురుగ రాకపోవడానికి ఏమి ఉండదు ఫ్రెండ్స్, చాలా బాగా నురుగొస్తుంది. కావాలంటే నేను వాటర్లో చేయి కడిగి కూడా చూపిస్తాను, ఇన్స్టెంట్గా గ్లో వస్తుంది అన్నమాట. తప్పకుండా మీరు ఇంట్లో యూజ్ చేసి మీకు ఎలా వచ్చిందో, ఈ సోప్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి నాకు చెప్పండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, నేను వాటర్లో కడిగి చూపిస్తున్నాను, చాలా బాగా నురుగొస్తుంది, ట్యాన్ కూడా ఎంత చక్కగా పోతుందో, హ్యాండ్స్కి చాలా ఇన్స్టెంట్గా గ్లో వస్తాయి అన్నమాట హ్యాండ్స్. మీకు చూపి వీడియోలోనే తెలిసిపోతుంది అన్నమాట, అంత బాగా వస్తుంటుంది. మనకి పియర్ సోప్ యూజ్ చేసినా బేస్ సోప్ యూజ్ చేసినా మనకి ఇలాగే వస్తుందండి, చాలా బాగా వస్తుంది. అంటే సోప్ తొందరగా మెల్ట్ అయిపోతుంది అని అంటే మనం బేస్ సోప్ తక్కువ తీసుకుంటున్నామని అర్థమండి. సో బేస్ సోప్ కొంచెం ఎక్కువ తీసుకున్నాం అనుకోండి తొందరగా మెల్ట్ అవ్వదు సోపు. చూసారా ఇన్స్టెంట్గా గ్లో వచ్చేసింది, ఎంత బాగా వచ్చేసిందో. మన స్కిన్ బాడీ ఇలాగే హెల్తీగా ఉంటుంది మనం ఇలాంటి సోప్స్ యూజ్ చేయడం వల్ల.